దేశంలో కోటి ఎకరాల మాగాణం అని చెప్పి ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి నిద్ర ఏడిచిన వ్యవసాయం బాగుపడదని రైతు ఏడిచిన రాజ్యం బాగుపడదని ఉద్యమ సమయంలో చెప్పిన ముఖ్యమంత్రి కళ్ళ ముందే అనేక గ్రామాల్లో అనేక జిల్లాల్లో రైతులు ఇవాళ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి కారణమైందని చెప్పి మెదక్ జిల్లాలో ఉన్న ఒక రైతు బాజాప్తా ఉత్తరం రాసి చనిపోవడం జరిగింది. నేను దేశంలోనే ఎవరి అని పద్ధతిలో రైతు బంధు ఇస్తున్నా, 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నా, పాలమూరు రంగారెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి పంట పొలాలకు రూపాయి ఖర్చులకు నీళ్ళు ఇస్తున్నా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి, దేశంలోనే ధనిక రైతు తెలంగాణ రాష్ట్రంలో ఉంటాడని చెప్పినటువంటి ముఖ్యమంత్రి, ఇవాళ దానికి విరుద్ధంగా ఇవాళ దేశంలోనే ఏ ధాన్యం పండియాలో తెలియక అయోమయంలో కొట్టుమిట్టాడుతూ ఆత్మహత్యలు చేసుకున్న రైతులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో. దీనికి అంతటికీ కారణం అన్నీ నాకే తెలుసు అని చెప్పి ఒక చక్రవర్తిలాగా ఒక రాజులాగా ఆయనకు మంత్రులు అంటే కేరు ఉండదు, ఎమ్మెల్యేలు ఎంపీలన్నా కేరు ఉండదు, చివరికి వారు నిర్మించిన రైతు వేదికలు ఏవైతే ఉన్నాయో, ఏ పంట పండియాలి, ఏ పంట ఎక్కడికి ఎక్స్పోర్ట్ అవుతుంది, ఏ పంట పండితే రైతు బాగుపడతారు అని చెప్పి నిర్మించినటువంటి రైతు వేదికలలో వ్యవసాయ అధికారులతో కానీ శాస్త్రవేత్తలతో కానీ అనుభవం కలిగిన రైతాంగంతో మాట్లాడిన పాపన పోలే. ఇవాళ 4 ఏళ్ళ నుంచి రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్న వ్యక్తి కేసీఆర్, ఒకసారేమో మీరు పత్తి వేయండి వరి తక్కువ చేయమని చెప్పి చెప్పాడు, ప్రజలు నమ్మి అట్లే చేశాడు. మళ్ళీ ఒక సంవత్సరం మీరు సన్నవడ్లు వేయండి, దొడ్డు వడ్లు వేయకండి, సన్నవడ్లను కొనిపించే బాధ్యత నాదే అని చెప్పి రైతులు నమ్మి సన్నవడ్లు కూడా వేసాడు. 5 పైసల బిల్ల లాభం రాలే. ఆ రోజు రైతులు శాస్త్రవేత్తలు మాలాంటి వాళ్ళు చెప్పినాం, అయ్యా సన్నవడ్లు దొడ్డు వడ్లంతా ఈల్డింగ్ రాదని, పెట్టుబడి ఎక్కువైద్దని, రోగాలు ఎక్కువని, రైతులు నష్టపోయే ప్రమాదం ఉంటుందని చెప్పినప్పుడు ఆ వడ్డకు 200 300 ఎక్కువ వస్తాయని చెప్పి నమ్మించి సన్నవడ్లు వేయించు. కానీ సన్నవడ్లు వేసిన రైతాంగానికి 5 పైసల బిల్ల కూడా దొడ్డు వడ్డ కంటే ఎక్కువ రాలే. ఒక సంవత్సరం మొక్కలేదని చెప్పి ఉక్కు జారీ చేసింది, మొక్కలు వేలే. ఇవాళ పరిస్థితి ఏంది, మొత్తం 2వ పంటలో వరి పంట వేయొద్దని డప్పు సాటింపు చేసి వ్యవసాయ అధికారులను రైతులకు మీద ఉసుగొల్పి దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం అని చెప్పి నిందించే ప్రయత్నం చేస్తారు. నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా అడుగుతా ఉన్నా, 30 లక్షల టన్నుల వడ్లు వస్తాయని చెప్పి సమైక్య రాష్ట్రం వచ్చినాడు 30 లక్షల టన్నులు 40 లక్షల టన్నులు వస్తాయని చెప్పిన మీరు 1 కోటి టన్నుల వడ్లు పండుతున్నాయని చెప్పి ప్రగల్భాలు పలికినావు కదా, మరి 1 కోటి టన్నుల వడ్లని మిల్లింగ్ చేసేటువంటి మిల్లులు ఉన్నాయా? పేరుకు 2200 మిల్లులు ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో రైస్ మిల్లులు 1 టన్ కెపాసిటీ, 2 టన్ కెపాసిటీ, 4 టన్ కెపాసిటీ తప్ప ఎక్కడో చుక్క దగ్గర పడ్డట్టుగా 8 టన్నుల కెపాసిటీ తప్ప అంతకంటే ఎక్కువ లేవు ఇక్కడ. ఇవాళ అదే 2200 రైస్ మిల్లు ఉంటే
పనిచేసేటి కేవలం 1200-1300 మాత్రమే. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన పంటను మిల్లింగ్ చేసే కెపాసిటీ ఈ మిల్లులకు లేదు. రైస్ మిల్లర్లతో మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళు సూచన చేశారు, అయ్యా ఇవన్నీ అవుట్డేటెడ్ టెక్నాలజీతో ఉన్నాయి, ఈ టెక్నాలజీ అప్డేట్ చేసుకోవాల్సి అక్కడ ఉన్నది, పెద్ద పెద్ద క్లస్టర్లు పెట్టుకోవాల్సి అక్కడ ఉన్నది, మీరు కొంత భూములు ఇవ్వండి, నీళ్ళు ఇవ్వండి, కొంత ఇండస్ట్రీకి ఇచ్చినట్టు సబ్సిడీస్ ఇవ్వండి. రైస్ మిల్ ఇండస్ట్రీ కునారిలతో ఉంది, రైస్ మిల్ ఇండస్ట్రీ దివాలా తీసింది, మీరు కొంత పట్టించుకోమని చెప్పి 3 నెలల క్రితమే 4 నెలల క్రితమే చెప్పి, కానీ పెడచమైన పెట్టిన వ్యక్తి కేసీఆర్. ఒక్క కొత్త రైస్ మిల్ క్లస్టర్ రాలే ఈ రాష్ట్రంలో, ఒక్క రైస్ మిల్ కూడా కొత్తది రాలే ఈ రాష్ట్రంలో, ఒక్క రైస్ మిల్ కూడా టెక్నాలజీ అప్డేట్ చేసుకోలే, ఒక్క రైస్ మిల్ కూడా కెపాసిటీ పెంచుకోలే. దానివల్ల ఇవాళ ఏమవుతుంది, ఒకనాడు నేను కూడా మంత్రిగా ఉన్నప్పుడు ఒకనాడు మాకు వడ్లు అలకేట్ చేయమని చెప్పి బతిలాడిన రైస్ మిల్లర్లు ఇవాళ ప్యాడీ రైస్ మిల్కి పోతే 3 రోజుల వరకు 4 రోజుల వరకు ట్రాక్టర్ కానీ లారీ కానీ అన్లోడ్ కావట్లేదు. కారణం వాళ్ళకు కడుపు నిండా వడ్లున్నాయి, వాళ్ళ మిల్లింగ్ కెపాసిటీ కంటే కూడా ఎక్కువ వచ్చినాయి కాబట్టి పొమ్మలేక పొగబెట్టినట్టుగా 3 రోజులు 4 రోజులు లారీలను ట్రాక్టర్లను ఆపుకుంటాను.